వృశ్చిక రాశి వారికి విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఎంత శ్రమించినప్పటికీ ఎంత పని చేస్తున్నప్పటికీ పని ఎంతకీ తెమలకపోవడం మీకు చాలా ఆశ్చర్యంగాను బాధగాను నిరాశగాను ఉంటుంది. అంటే చేస్తున్న పనే 10 సార్లు చేయటము, ఎన్నిసార్లు చేసినా ఎవ్వరూ మెచ్చుకోకపోవటము, ఏదో ఒక ఇబ్బంది అందులో నుంచి బయటికి రావటం, ఇష్యూసో తప్పిదాలో తరచుగా వేధించడము, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి మనం నెట్టడం, మనం ఏదైనా మాట మాట్లాడితే దానికి అక్కర్లేని భాషలన్నీ జోడించడము, మీరు ఇలా అన్నారు అలా అన్నారు ఇంత మాట అంటారా అంత మాట అంటారా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటము మానసిక సంఘర్షణకి బాధకి కారణమవుతుంది. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోవటం కోసం గణపతి స్వామి వారిని ఆశ్రయించండి. శనీశ్వర ఆలయంలో స్వామివారికి క్రమం తప్పకుండా తైలాభిషేకం జరిపించండి. ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయో క్రమేణా అవి తగ్గుముఖం పడతాయి. ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకునే విధి విధానంగా పరిస్థితులు పరిణామాలన్నీ కూడా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎవరో పెట్టిన రూల్స్ అవతల వాళ్ళ బారిన పెను ప్రమాదంగా మారటం, దాని ద్వారా మనకు లబ్ధి చేకూరుతోందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. మనకు ప్రత్యక్షంగా ఎవరో మంచి చేయాల్సిన అవసరం లేదు. మన ప్రత్యర్థులు నష్టపోతే చాలు, అది మనకు లాభంగా మార్చుకోగలుగుతాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన దైవ చింతన కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రవి బుధ కుజుల కలయిక కొద్దిపాటి మంచి ఫలితాలను, అదేవిధంగా మీరు అనుకోని కొన్ని సంఘటనలు, మీకు అక్కర్లేని కొన్ని విషయాలలో మీరు ఉన్నారన్నటువంటి వార్తలు వినిపించే విధంగా పరిస్థితులు ఉంటాయి. వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ముమ్మాటికే ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి నుండి లాభస్థానంలో శుక్రకేతువులు 5 రాహు ఉండటం వలన అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఉన్నట్టే ఉంటుంది, కానీ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని మీరు మెలిగితే బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యర్థుల్ని మాత్రం తక్కువ అంచనా వేయద్దు. మనం బాగున్నాము, మన వ్యూహాలు బాగున్నాయి, మన పథకాలు బాగున్నాయి, అయినప్పటికీ అవతల వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలు ప్రజల్లో ఉండవచ్చు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. బిందు వినోదాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కొత్త పరిచయాల ద్వారా లాభాలు ఏర్పడతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. పర్సనల్ లోన్ తీసుకోవాలన్న ఆలోచనలు బలోపేతమవుతాయి. కొన్ని అనివార్య కారణాల వలన ఇమీడియట్ గా లోన్ తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపారంలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. కొత్త బ్రాంచులు ఓపెన్ చేసే విధంగా పరిస్థితులు మారతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.